హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యారాశి వారికి విలమ్మి నామ సంవత్సరం, అంటే ఈ మార్చి ఉగాది నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా మనం గమనించినట్టయితే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1 నుంచి 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. ఈ విలమ్మి నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం కేవలం 2, రాజపూజ్యం 6, అవమానం 6. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది, వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకంతకన్నా కావాల్సింది ఏంటి? కానీ ఈ విషయానికి వస్తే కన్యారాశి వారికి విలమ్మి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ వ్యాపార వృత్తి జీవనాల్లో మంచి ఫలితాలు ఏర్పడతాయి. వివాహితులకు వివాహ ప్రయత్నాలు జరుగుతాయి, కానీ వాళ్ళకి కొద్దిగా నిరాశ కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు ఈ సంవత్సరం ప్రారంభించకుండా ఉండడమే మంచిది. సొంత ఇంటి కోసం ప్రయత్నం చేయటం, స్థిరాస్తులు కొనటం ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. అయితే శ్రీ విలమ్మి నామ సంవత్సరంలో కన్యారాశి వారికి గురు ఉపాధి అక్టోబర్ వరకు ఆర్థికంగా బాగా కలిసి వస్తాడు, కానీ అనారోగ్యం సమస్యలను తెచ్చిపెడతాడు. ఇక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. 11 అక్టోబర్ నుంచి ఆర్థికంగా అంతగా కలిసి రాడు, కానీ జాతకంలో గురుబలం లేని పిల్లలకు మాత్రం బాగా అరిష్టములు ఏర్పడచ్చు. కన్యారాశి వారికి ఈ విలంబ నామ సంవత్సరం శని యోగించడు. సంతానంలో గొడవలు, కుటుంబ సభ్యులకు చికాకులు, ఇలాగా కొన్ని చిరాకులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కానీ 2018 నుంచి 2019 వరకు కన్యారాశి వారికి రాహు వలన సమస్యలు ఏమీ ఏర్పడవు. రాహు ఒక రకంగా మంచి చేస్తున్నాడని అనుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనముల వల్ల వీళ్ళకి కొద్దిగా ఉపశమనం కలగవచ్చు. అయితే కేతువు కూడా అనుకూలమైన ఫలితాలను కలుగు చేస్తున్నాడు. భూ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి మాత్రం ఇది కొద్దిగా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఇక మనం గమనించినట్టయితే ఈ ఉగాది తర్వాత నుంచి, అంటే ఏప్రిల్ 2018 నుంచి కన్యారాశి వారికి మాసం 1 రోజులు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆశించిన లాభాలు ఏర్పడతాయి. ధన ఆదాయం సూపర్గా ఉంటుంది. మాస ద్వితీయార్థంలో మాత్రం కొద్దిగా స్థానచలన సంబంధిత ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే మాత్రం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడకుండా కొద్దిగా జాగ్రత్త పడండి. ఖర్చు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం మంచిది. చివరి వారంలో శుభవార్తలు ఏప్రిల్ నెలలో కలుగుతాయి. ఇక మే 2018 కన్యారాశి వారికి ఈ మాసంలో కొద్దిగా ఆటంకాలు ఎదుర్కొని పూర్తి అయిపోతాయి అన్నమాట. అకారణంగా అనుమానం పడటం వంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ధన ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఇక తృతీయ వారంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రతివాదం జరిగినప్పటికీ కూడా అంతిమ గెలుపు మీదే. ఇక 24వ తేదీ తర్వాత నుంచి, మే 24 తర్వాత నుంచి ఈ రాశికి చెందిన చిన్నపిల్లలకి ఏమైనా ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక జూన్ కన్యారాశి వారికి ఈ మాసంలో ధనం బాగా వస్తుంది. సోదర వర్గం నుంచి ఏదైనా కొద్దిగా సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య విషయాలు కూడా సహకరిస్తాయి. తృతీయ వారంలో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక 28, 29, 30 జూన్ తేదీల్లో ఉద్యోగం చేసే వారికి మాత్రం మంచి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక జూలై 2018 కన్యారాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మాసంలో వ్యాపారాలు అంత సవ్యంగా ఉండవు. మాతృవర్గాలు మంచిది కాదు. వాహన సంబంధిత సమస్యలు వస్తాయి. ఇంకా తృతీయ చతుర్థ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక జూలై 26వ తేదీ తర్వాత వృధా ఖర్చులు, కోపం ఎక్కువగా పెరగటం, అనవసరంగా తగాదాలు పడటం జరుగుతుంటాయి ఈ మాసంలో. ఇక ఆగస్టు 2018 కన్యారాశి వారు ఈ మాసంలో దీర్ఘకాలిక సమస్యలకు ఒక పరిష్కారం ఏర్పడుతుంది. స్థాన చలనానికి మీరు సూచనలు ఇస్తారు. ఇక ఆదాయం పెరుగుతుంది. జీవన పరిణామాల్లో ఉందరి పెరుగుతుంది. అదేనండి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయి. ఇక 3-4 వారాల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి. అంత గొప్పగానూ ఉండవు, అలానే అంత నీచంగానూ ఉండవు. ఇక సెప్టెంబర్ 2018 కన్యారాశి ఫలితాలు ఈ మాసంలో నూతన కార్యములు ప్రారంభించే సూచనలు కలుగుతాయి. సంతానం వలన వ్యయం అధికమైనప్పటికీ కూడా తృప్తి కలిగించే ఫీలింగ్స్ వస్తాయి. ఇక 16, 17, 18 తేదీల్లో నిరుత్సాహపరిచే సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తిగత అవమానాలు, ఈ మాసంలో ఇతరుల సలహాలు పాటించకుండా ఉండటమే మంచిది. ఇక మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండటం సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వాళ్ళకి విలంబిన సంవత్సరంలో చాలా అవసరం.
ఇక అక్టోబర్ 2018 కన్యరాశి వారికి ధన ఆదాయం చాలా సామాన్యంగా ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక వ్యాపారులకు మాత్రం సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 20 నుంచి 27 తేదీల వరకు మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. దానికి తగ్గట్టుగానే మీరు శ్రమ చేస్తారు. ఇక నవంబర్ 2018 కన్యారాశి వారికి ఈ మాసంలో వ్యవహారాలు సమస్యలతో కొనసాగినప్పటికీ కూడా అంతిమ విజయం మీదే. స్నేహితులతో విరోధం, నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు, అభద్రతా భావంతో కూడిన ఆలోచనలు, ధర్మబద్ధమైన ఆదాయం, ఇలాంటివి కొన్ని అటు ఇటుగా వస్తూ ఉంటాయి. చివరి వారంలో మాత్రం సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి శాంతిచ్చే మార్గం కూడా అప్పుడే దొరుకుతుంది. ఈ మాసంలో అంటే నవంబర్ మాసంలో 8, 11, 15, 20 తేదీలు మాత్రం అసలు అనుకూలమైనవి కావు. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక డిసెంబర్ 2018 కన్యారాశి ఫలితాలు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, ప్రథమ వారంలో కొద్దిగా తలకి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎక్కువగా తలనొప్పి రావడం, మైగ్రేన్ సంబంధిత వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశం ఉంది. ఇక 2, 3, 4 వారాల్లో మాత్రం చక్కగా కార్యసిద్ధి ఉంది. ఫలితం లేని చర్చలు ఉన్నప్పటికీ కూడా, వృధా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా 25 తర్వాత నుంచి ఎక్కువగా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఇక జనవరి 2019 కన్యారాశి వారికి కొత్త ఇంగ్లీష్ సంవత్సరంలో గతకాలం ఆపివేసిన పనులన్నీ తిరిగి ప్రారంభించి సక్సెస్ని చూస్తారు. వాహనం కొనుక్కుంటారు. చివరి వారంలో విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా నెగ్గుకొచ్చేస్తారు. మాసం 4 నుంచి 16 వరకు అన్ని రకాల ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఇక ఫిబ్రవరి మార్చి నెలలు ఎలా ఉన్నాయంటే, ఒక మాసంలో బంధువర్గ వలన ఒక నష్టం కలుగుతుంది, కానీ మళ్ళీ వెంటనే దాన్ని పికప్ అవుతారు. వ్యాపార వ్యవహారాలు కొద్దిగా సామాన్యంగా ఉంటాయి. ఇక ఫిబ్రవరి నెలలో 1, 2, 9, 13, 14, 25 తేదీలు చాలా అనుకూలమైనవి కావు. అందుకనే జాగ్రత్త పడాలి. మొత్తం మీద ఆర్థిక పరంగా మాత్రం ఫిబ్రవరి బాగా కలిసి వస్తుంది. మీ దశ మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మార్చిలో ఎలా ఉంటుంది అంటే, గ్రహాలపై పెట్టుబడి పెడితే మీకు కలిసి వస్తుంది. సంతాన ప్రాప్తి ఏమైనా ఉన్నా కలిసి వస్తుంది. ధనం చేతికి వస్తుంది. ఇక ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం, ఈ విడంబినామ సంవత్సరం బాగుంది అనే చెప్పుకోవాలి. ఎక్కడా కూడా సీరియస్ ఇష్యూస్ ఏమీ లేవు. కాకపోతే వీలున్నంత వరకు శివుడికి మంచిగా పాలతో కానీ, ఆవు పాలతో కానీ, నీళ్ళతో కానీ అభిషేకం చేయించుకుంటూ శివనామస్మరణ అంటే నిత్యం ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే ఆ శివుడే మనల్ని కాపాడతాడు. ఇక ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.